ఈ రోజుల్లో కలిసి సేవ చేసేవాళ్ళు ఎంత అరుదుగా కనిపిస్తున్నారు. కలిసి మాట్లాడేటటువంటి సేవకులు ఎంత అరుదుగా కనిపిస్తున్నారు. ఆ సేవకుడు అంటే ఈ సేవకుడు గిట్టదు, ఈ సేవకుడు అంటే ఆ సేవకుడు గిట్టదు, ఆ పరిచర్య అంటే ఈ పరిచర్యకు గిట్టదు, ఈ పరిచర్య అంటే ఆ పరిచర్యకు గిట్టదు. గమనిస్తున్నారా? ఈ రోజుల్లో సేవల్లో, సంఘాల్లో, పరిచర్య చేసేవారిలో, శుభార్తికులలో, సంఘ కాపులలో ఎందుకో కలుపుగోలుతనం, కలవాలి, కలిసి సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశము, అనేటటువంటి ఆశ బహు తక్కువ మంది కలిగి ఉంటున్నారు. మందిరంలో ఏదైనా ఒక అకేషన్ వస్తే సర్వసాధారణంగా ఎంతమంది సేవకులు నేను పిలవగలను అంతమందిని పిలుస్తాను. దేవుడు ఈ దీన పరిచర్యలో చేస్తున్నటువంటి పరిచర్యను మీరు కూడా చూసి దేవుని మహింపరచండి. మనమందరం కూడా ఒక రాజునే సేవిస్తున్నాం, రండి కలిసి దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం అని ఖచ్చితంగా తెలిసినటువంటి సేవకులను సహజంగా ఆహ్వానిస్తూ ఉంటాను. అదంతా మీకు తెలుసు, ఎంతమంది సేవకులు మన వివిధ అకేషన్స్కి వస్తూ ఉంటారో, వచ్చి మన సేవలో పాలు పంచుకుంటూ ఉంటారో మీరు చూస్తూనే ఉన్నారు. ఎందుకని? నాకున్న ఒకే ఒక ఆశ, సేవకుల మధ్య సఖ్యత ఉంటే, సేవకులు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ బోధిస్తూ ఉన్నట్లయితే ఎంత అద్భుతమైన సేవ జరుగుతుంది. పౌలు, బర్నబా కలిసి సేవ చేసినప్పుడు ఆ సేవ ఎంత అద్భుతమైన సేవగా తయారైందో తెలుసా? భూమి మీద ఒక అద్భుతమైన సమాజము జన్మించుకుంటూ బయటకు వచ్చింది. ఆ అద్భుతమైనటువంటి ఆ సమాజమునకు అన్యులు ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరు? అంతియొకయలో మొట్టమొదటిసారిగా శిష్యులను ఎవరిని తయారు చేశారు వీళ్ళు చెప్పండి? నమ్మకార్థ క్రైస్తవులనా, ఆదివారపు క్రైస్తవులనా, పండగ క్రైస్తవులనా, ఎవరిని తయారు చేశారు వీళ్ళు? అయ్యో, ఈరోజు అనేక సంఘాల్లో నామకార్థ క్రైస్తవులు తయారవుతున్నారు, అనేక సంఘాల్లో పండగ క్రైస్తవులు తయారవుతున్నారు, అనేక సంఘాల్లో ఆదివారపు క్రైస్తవులు తయారవుతున్నారు. బోధించేటటువంటి బోధకుని యొక్క బోధలో శక్తి లేకపోవడం వల్ల, వినే వారిలో దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేకపోవడం వల్ల, దేవుని కొరకు రోషము కలిగి జీవించి క్రీస్తునే వెంబడించే అసల శిష్యులైనటువంటి శిష్యులు బహు తక్కువ మంది తయారవుతున్నారు. నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, పండగ క్రైస్తవులు ఎక్కడ చూసినా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. దానికి మరొక పేరు పెడతాను, షార్ట్ టర్మ్ క్రిస్టియన్స్ కూడా తయారవుతున్నారు. షార్ట్ ఏమిటది? షార్ట్ టర్మ్ క్రిస్టియన్స్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు తెలుసు కదా, లాంగ్ టర్మ్ కోచింగు, షార్ట్ టర్మ్ కోచింగు. విన్నారు ఇది? మీరు ఎవరైనా షార్ట్ టర్మ్ కోచింగ్కి వెళ్ళారా? వెళ్ళి వాళ్ళు చూపించండి. షార్ట్ టర్మ్ కోచింగ్కి సంవత్సరం పాటు మీరు పొందుకోవాల్సిన కోచింగ్ను కాస్త 1 మంత్లో ఇచ్చేస్తారు వాళ్ళు, లేదా 3 మంత్స్లో ఇచ్చేస్తారు. దాన్ని ఏమంటారు చెప్పండి? షార్ట్ టర్మ్ కోచింగ్. సంవత్సరం పాటు అవసరంలా 3 నెలల్లో మేము మిమ్మల్ని ఐపీఎస్ని, ఐఏఎస్ని చేసేస్తాం అని చెప్పేసి షార్ట్ టర్మ్ కోచింగ్. నువ్వు నేను పిలువబడింది లైఫ్ టైమ్ క్రిస్టియన్గా ఉండడానికి అనే సత్యము మర్చిపోవద్దు. అనగా అర్థం ఏమిటి? ఏదో ఆదివారం మాత్రమే భక్తి అనే రంగు పూసుకోవడమో, పండగలు అప్పుడే దేవుని సందికి వచ్చి ఎక్కడ లేని భక్తిని కనపరచడమో, లేదా మన గృహాల్లో ప్రార్థనలు జరుగుతూ ఉంటే అబ్బో ఎంత ఆత్మీయతను కనపరుస్తామో, ఇలాంటి వేషధారణ జీవితం కాదు దేవుడు కోరుకుంటుంది. మనం బ్రతికున్నంత కాలము, తుది శ్వాస వరకు మనం నిజమైన క్రైస్తవులుగా జీవించాలి. నిజమైన క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రిస్టియన్ అనేటటువంటి పదములో ముందు ఉన్నటువంటి 6 అక్షరాలు ఏంటి చెప్పండి? క్రిస్టియన్ మొదటి 6 అక్షరాలు CHRIST. ఏమిటి? క్రైస్ట్. IAN. ఇయన్. ఇయన్ అంటే వెంబడించువాడు. క్రైస్ట్ అంటే క్రీస్తు. ఇయన్ అంటే వెంబడించువాడు అంటే క్రీస్తును వెంబడించువాడు.
క్రైస్తవుడు.